Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అలా, తమ్ముళ్ళు ఇలా, ఎక్కడా టీడీపీ క్లారిటీ మిస్. ఏపీ ప్రధాన ప్రతిపక్షం వచ్చే ఎన్నికలలో గెలిచి నిలిచి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా దూకుడుగా ఉన్నారు. మొత్తం 175 నియోజకవర్గాలలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కనీసం 150 నియోజకవర్గాలలో అయినా టీడీపీ గెలిస్తే చాలని కొందరు సీనియర్లు భావిస్తున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరో మాట అంటున్నారు. 160 చోట్ల గెలుపు గుర్రం ఎక్కుతామని చెబుతున్నారు. ఇక చంద్రబాబు ఈ విషయంలోనూ ముందడుగు వేసి వైసీపీ అయినా గెలిచేది, మేం కూడా 175 చోట్ల గెలిచి చూపిస్తామని ఇటీవల తూర్పుగోదావరిలో పర్యటించిన సందర్భంగా శపథం చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే టీడీపీ ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగితే బెటర్ అని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే పార్టీ జాతీయ అధినేత ఒక మాట, రాష్ట్ర అధినేత మరో మాట. ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీలో తికమక ఏర్పడుతుందని అంటున్నారు. ఇలా కాకుండా నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగాలనేది కొందరు చెబుతున్న మాట. ఇదిలా ఉంటే టీడీపీ వచ్చే ఎన్నికలలో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న విషయం మరో చర్చకు దారితీస్తోంది. పొత్తులు ఉంటే ప్రత్యేకంగా ఆయా పార్టీలకు కూడా సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆ లెక్కను చూసుకుంటే టీడీపీ టార్గెట్ తగ్గుతుంది. ఈ పొత్తులు 2 పార్టీలతో ఉంటాయా, 3 పార్టీలతో ఉంటాయా అనేది కూడా ఆసక్తిగా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ వ్యూహం ఏంటి, అసలు వచ్చే ఎన్నికలలో లక్ష్యం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే వైసీపీకి ఒక లక్ష్యం ఉంది, అది సాధిస్తారా లేదా అనేది పక్కన పెడితే వైసీపీ నాయకులు ఎక్కడ కలిసినా మీ లక్ష్యం ఎంత లేదా మీ నెంబర్ ఎంత అని అడిగితే వైనాట్ 175 అని టక్కున చెబుతున్నారు. కానీ ఈ పరిస్థితి టీడీపీలో కనిపించడం లేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా టీడీపీ అధినేత ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.